హాయ్ అండి, వెల్కమ్ టు చిలుకూరి వ్లాగ్స్. నా పేరు దినేష్. మమ్మీ నిద్ర పోతున్నారు, అందుకే డబ్బింగ్ చెప్తున్నాం. అంత చెప్తే బాగోదని. ఈ లొకేషన్ పేరు మమ్మీ లాస్ట్లో చెప్తారు. కొంచెం డబ్బింగ్ చెప్దామని వచ్చాను. వన్ భోజనాలకి వెళ్తుంటే అందరూ మమ్మీ కూడా వెళ్ళారు వాళ్ళతో పాటు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉందంటే చూడటానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక తెలిసింది వాళ్ళతో వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది వచ్చారని. చాలా రాళ్ళు ఉంటాయి, చాలా ఎత్తుగా ఎక్కాలి అది పైకి. మాకు వెళ్ళి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి కనెక్టింగ్ అన్నీ. ఇక్కడ నుంచి ఇది కాకుండా మళ్ళీ ఒక ఊరు ఉంటుంది, ఊరు పేరు గుర్తులేదు, మర్చిపోయా. అది కూడా ఏజెన్సీయే, అక్కడ బాగుంటుంది. అక్కడికంటే ఇక్కడ ఇంకా బాగుంది. చాలామంది అది కొన్ని ఫుడ్ పట్టుకొని వచ్చారు క్యాన్స్లో. మొత్తం ఏజెన్సీ అదంతా చూడండి, అడవి ఎంత బాగుంటుందో. అడవిలోనే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ ఎంజాయ్మెంట్. ఎక్కిన అలసట పోయిందంట వాటర్ ఫాల్స్ చూస్తే చెప్తున్నారు. వాళ్ళందరూ కర్రలు పట్టుకొని వచ్చారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము వెళ్ళలేదు, ఇంట్లో పని ఉండి మేము ఇక్కడ ఉండిపోయాం. మమ్మీ వాళ్ళు వెళ్ళారు, మమ్మీ మొత్తం లేడీస్ గ్యాంగ్ వెళ్ళారు. మా ఇంటి పక్కన ఆంటీ, వాళ్ళ అమ్మాయి, ఇంకా చాలామంది అలా వెళ్ళారు. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, అవన్నీ చూసుకోనకపోతే కింద పడితే ముఖం పగిలిపోద్ది. అలా ఎక్కుతూ ఎక్కుతూ చాలా దూరం ఎక్కాలి, చాలా పైకి. అండ్ మీలో ఎవరన్నా బిగ్ బాస్ చూస్తారండి? నేను చూస్తాను, మమ్మీ చూడరు. మీకు ఎవరిని ఇస్తారు కింద కామెంట్ చేయండి. నేను మాత్రం అభిజిత్ ఫస్ట్ నుంచి, అతని ఇంటి ఉన్నప్పటి నుంచి ఐ ఓట్ అభిజిత్తే. దానికోసం సపరేట్గా అందరు దాంట్లో హాట్స్టార్ ఇన్స్టాల్ చేసి ఓట్స్ వేయటం మొదలుపెట్టా. వాళ్ళు చెప్తున్నారు జాగ్రత్తకి వెళ్ళండి, జారిపోతున్నారు, మట్టి రాళ్ళు స్కిప్ అయి కింద పడిపోతున్నారంట, స్లిప్ అయి. ఓ ఎక్కి ఎక్కి చాలా దూరం ఎక్కాలి. ఎలాగైతే కాదని ఎక్కారు పైకి. వాళ్ళందరూ వెళ్ళి ఆడుకుంటారు కొద్దిసేపు, అయితే చూపిస్తారు అది కూడా మమ్మీ. ఎంజాయ్మెంట్ అంటే ఇంకా మాకు ఈ వాటర్ ఫాల్స్లో ఇయ్యే పువ్వు ఇదండి. ఈ పువ్వు ఇంటికి పట్టుకొచ్చారు, అది అది కూడా చూపిస్తాం. మొక్కలంటే చాలా ఇష్టం మమ్మీకి. ఆడిగాన పువ్వులు, మొక్కలు, కాయలు అవే చూస్తూ కూర్చుంటారు. చెట్లన్న మొక్కలు అంటే చాలా ఇష్టం. అయితే ప్లీజ్ అండి, దయచేసి కొంచెం షేర్ చేస్తూ ఉండండి వీడియోలని. వాటర్ పైనుంచి కింద దాకా పారుతుంది, ఇంక చిన్నది ఇది, ఇంకా పైకి వెళ్తారు. ఈ రాళ్ళన్నీ కొండ మీద నుంచి కింద కొట్టుకొస్తూ ఉంటాయి. వర్షాకాలం చాలా డేంజర్ ఇక్కడ, కానీ వర్షాకాలం ఎవరు వెళ్ళరు, ఈ సీజన్లోనే వెళ్తారు మ్యాక్సిమం. బికాస్ ఎంజాయ్మెంట్, వన భోజనాలు అని ఇంకోటి ఇంకోటి అని వెళ్తారు. వీళ్ళు సరదాగా వెళ్ళారు, ఏం తోచక. నీళ్ళు చూడండి ఎలా ఉన్నా రాలి కానీ నీళ్ళు. అంత బాగుంటుంది. ఇంకొంచెం బాగితే వాళ్ళు ఆడుకుంటారు. ఇలా చాలామంది వస్తారండి అక్కడికి, ఒక నియర్లీ 200 అలా వస్తారు. ఇప్పుడు ఏదో అనుకుంటారు ఈడేంటి చెప్తున్నారు 200 అని, 200 వస్తారు నిజంగానే. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ అక్కడ వాళ్ళే చూసింది, చూసిన వాళ్ళే చూసి చూసి మళ్ళీ మళ్ళీ వస్తారు. ప్రశాంతంగా ఉంటుంది,
ఊర్లో కంటే అడవిలోనే ప్రశాంతం ఉంటుంది. ప్రైవసీ ఎక్కువ ఉండి ఆకులు, చెట్లు, గాలి, రాళ్ళు, రప్పలు చాలా ఎత్తు రాళ్ళు ఇవన్నీ. మమ్మీ డబ్బింగ్ చెప్తా అంటే ఏంటో ఎంతసేపు చెప్తారు, ఒక 9 నిమిషాలు వీడియోకి అనుకునేవాడిని. దోలు తీరిపోతుంది నాకు ఇప్పుడు. ఒకరోజు డబ్బింగ్ చెప్పమంటే ఇది ఎక్స్ప్లోర్ అవ్వాలి, మళ్ళీ టైటిల్స్ పెట్టాలి, థంబ్నైల్ చేయాలి, ఇన్ని ఉంటాయి. అదొని వాళ్ళు చూడండి, వాళ్ళందరూ ఒక రాయి మీద డ్యాన్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు సాంగ్ పెట్టారు, అది పెడితే కాపీరైట్ పెడితే అని సౌండ్ పెట్టలేదు నేను. లాస్ట్లో మమ్మీ మాట్లాడతారు, డ్యాన్స్ వేస్తారు వాళ్ళందరూ అక్కడ. అది చూడండి వాళ్ళు ఎంత ఎత్తు మీద ఉన్నారు రాళ్ళ మీద, అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ పక్క నుంచి. అదిగోండి ఇంకా ఎక్కే ఒప్పుకుంటే ఇంకా పైకి ఎక్కచ్చు, ఎక్కలేం కదండి అని చేయలేం. ప్లీజ్ అండి, మీకు వీడియోస్ నచ్చదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అరుగండి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, సెట్ చేసుకుంటున్నారు సిట్టింగ్కి, కూర్చోడానికి. ఇంకేంటండి చూడండి ఎంత పచ్చగా ఉంది అక్కడ. ఎంత గ్రీనరీ మొత్తం, నాకు కూడా చాలా ఇష్టం అలా ఉంటే. ఏదో మనం అలవాటు అయిపోయి ఇక్కడ ఫ్యాన్లు, ఏసీలు, పని పని లేక సుఖానికి అలవాటు అయిపోయి ఇలాగైపోయాం బండల్లాగా. ఇప్పుడు మమ్మీ మాట్లాడతారండి, చూడండి ఆ ప్లేస్ పేరు చెప్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటి వరకు మీకు నేను చూపించింది అయితే ఒడ్డుగూడెం వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇవి భద్రాచలానికి దగ్గర దగ్గర ఒక 45-50 కిలోమీటర్స్లో ఉంటాయన్నమాట. చాలా బాగుందండి, పచ్చని వాతావరణం, అదిగో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఏజెన్సీ అన్నమాట. కానీ చీకటి పడితే మాత్రం చాలా కష్టం, చూడండి కనిపిస్తుంది కదంతా.